భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇంకొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు వారాల కార్యక్రమం ద్విసప్తాహ కార్యక్రమాన్ని ఇచ్చి మరి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి భారత స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఆనాడు పోరాటం చేసినటువంటి గొప్పవాళ్ళ చరిత్రను ఇంటింటికి ప్రతి ఒక్క గుండెకు మళ్ళా ఒకసారి తట్టి లేపి గుర్తు చేయాలనే ఉద్దేశంతోని ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఇవాల చెట్లు నాటేటటువంటి కార్యక్రమం చేసాం। మనం చాలా విప్లవాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం। అందులో భాగంగా మరి అందర్ని ఇన్వాల్వ్ చేసి ఈ స్వాతంత్ర వేడుకలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం। ఇకపోతే మా మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అనుసరించి చూసుకుంటే మునుగోడులో ఉపఎన్నిక వస్తా ఉన్నది। మరి మీరు గమనించినట్టయితే నల్గొండ జిల్లా అనేది టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది। ఎప్పుడు ఎన్నికైనా కూడా ఈసారి రెండు సార్లు అక్కడ ఉపఎన్నికలు జరిగినాయి, ఒకటి నాగార్జున సాగర్ ఇంకొకటి హుజూర్ నగర్, రెండిట్లో కూడా భారీ మెజార్టీతోని టిఆర్ఎస్ పార్టీ గెలిచింది। సో మళ్ళీ మునుగోడులో ఎన్నికలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోని తప్పకుండా గెలుస్తుందనేటటువంటి విశ్వాసం నాకున్నది। ఎందుకంటే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి చెల్లింది। కరోనా వచ్చినటువంటి విపత్కాలంలో కూడా మరి ప్రజల్ని దగ్గరుండి ఆదుకోవడం, కరోనా వచ్చిన మూడేళ్లలో కూడా దేశమంతా సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్కనాడు పెన్షన్ ఆపకపోవడం, ఏ ఒక్కనాడు రైతు బంధు కార్యక్రమం ఆపకపోవడం, ఏ ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారికి చెల్లింది కాబట్టి, టిఆర్ఎస్ పార్టీకి చెల్లింది కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు। ప్రభుత్వం నడపడంలో కానీ పార్టీ నడపడంలో కానీ ఉద్యమ సందర్భంలో యావత్తు ప్రజానీకాన్ని నడపడంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ముందున్నారు। ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని వారు నిలబెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని, మునుగోడులో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్ముతాం। దేశంలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి వితండవాదానికి దారితీసేటటువంటి పరిస్థితులు దేశంలో వస్తూ ఉన్నాయి। గౌరవ ముఖ్యమంత్రి గారైనా రాజకీయంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు విఘ్నులు కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నదని। ఈ ఒంటెద్ది పోకడలు అనేటటువంటి దేశానికి మంచిది కాదు, దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి కానీ ఎంతసేపు బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది ప్రజలకు కూడా ఇప్పుడు వెగటు పుట్టేటటువంటి పరిస్థితి వచ్చింది। దాన్ని కూడా ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం, గొప్ప చేసి చూపించుకునేటటువంటి ప్రయత్నం పాలకులు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు, కానీ అది ఎంతోసేపు నిలవదు, ఆ ప్రజలకు అర్థమైపోతూ ఉన్న జరుగుతున్నటువంటిది ఏంటని। కాబట్టి వాటన్నిటి పరిణామాలు కూడా మునుగోడు ఎన్నికలలో తప్పకుండా మనకు తెలుస్తాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను। థ్యాంక్ యూ, జై తెలంగాణ।